వంద కోట్ల బంగళా ఇవ్వండి, ఓ పెద్ద కారు ఇవ్వండి, 100 నమస్తులు బంగారంతో వడ్డాన్నం చేయించండి, అయ్యండి సంతృప్తి కలిగించేది. ఆరోగ్యం అండి, ఆరోగ్యాన్ని మించిన కానుక ఇవ్వగలటం లేదు. ఈ ప్రోగ్రాం నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ షుగర్ తగ్గడానికి, మీ బీపీ తగ్గడానికి, మీ ఒళ్ళు తగ్గడానికి చేయొద్దు. మీ దాంతో పాటు మీరు మీ బంధువులందరినీ మార్చుకుంటాం చేయండి. బంధువులు మొత్తం, ఇవాళ మీకు నేను తెలుసు, లేదా ఇంకొక ఆయన తెలుసు, కానీ మీ వాళ్ళకి మీరు తెలుసు. మా లక్ష్మకి తగ్గింది, మా సుబ్బారావు అనేకి షుగర్ పోయింది. ఇది మీ వాళ్ళందరికీ స్ఫూర్తి ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఏ విధంగా అయితే పూర్తిగా నాన్ కమర్షియల్గా మీ ముందుకు వచ్చిస్తున్నానో, మీరు కూడా మీరు తగ్గిన తర్వాత నాకు గురుదర్శనగా మీరందరూ సమాజంలో మీ వాళ్ళని బాగు చేయండి. మీ ఊరు ఉన్నారు, ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఉంది, మీకు ఒకసారి షుగర్ మీకు తగ్గిన తర్వాత మీ నేటివ్ ప్లేస్లో మీ బంధువుల్లో షుగర్ ఉన్నాడు మిగలటానికి వీల్లేదండి, కనిపించడానికి వీల్లేదు. అలా చేయండి, మీరు చెప్పండి, ప్రోగ్రాం తీసుకురండి, మీరే గురువులుగా మారండి, మీరు నేర్చుకోండి ప్రాసెస్లో. నాకు ఇందులో ఏ సీక్రెట్ లేదండి, ఏ సీక్రెట్ లేదు. ఎవరో ఒక విలేకరు అడిగాడు హైదరాబాద్లో ఇంటర్వ్యూలో అడిగాడు, ఏమంటే ముందు అలానే అంటారండి, తర్వాత కమర్షియల్ చేస్తారండి అన్నాడు. నేను మీకు సమాధానం చెప్తున్నా, ఈ ప్రోగ్రాం నేను మీకు మొత్తం మీ ముందు చెప్పా, ఇంకా నా దగ్గర నేనేం ఉంచుకోలే, ఇంకా నేను ఎలా చేయగలనండి? మనసు ప్రోగ్రామ్ అంతా మీకు చెప్పిన తర్వాత నేనేమైనా ప్రోడక్ట్ అమ్మితే పలానా దగ్గర సెంటర్కి రండి అంటే తప్పు. నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి సెంటర్ పెడితే ఎంతమందికి ఉందండి సర్వీస్ చెప్పండి, నేను బెజవాళ్ళు పెడతా, మీరంతా వచ్చి చేసుకోగలరా అక్కడ చెప్పండి, రాగలరా? నేను ఈ విద్య మీకు నేర్పాను అనుకోండి, ఏం జరుగుతుంది? మీరు ఇంట్లో నేర్చుకుంటారు, మీ వాళ్ళందరూ మీరు బాగు చేసుకుంటారు, మీరు ఇంకా 1000 మంది చెప్తారు, ఇలా సమాజం మొత్తం మారిపోతుందండి. సమాజంలో రోగాలే సమాజం వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మనందరికీ అనారోగ్యంతో పుట్టాను కాదండి, మందులు మింగడానికి మనం పుట్టలేదు, కేవలం ఆరోగ్యంగా ఉండడానికి చచ్చే ముందు రోజు కూడా బిర్యానీ నోసి వీడియో తింటానికి పుట్టామండి, అంతే, గుర్తుపెట్టుకోండి, అంతే, అదే ఆరోగ్యం. ఎందుకండి? లావై నడవలేక, సొల్యూషన్ చెప్పలేక, అందరూ తగ్గమ్మ, పిల్లలు పుట్టలేదండి, తగ్గమ్మ 30 కిలోలు గుండె దెబ్బ వచ్చింది, తగ్గిరామ్మ 20 కిలోలు, లేకపోతే నాకు నడవలేకపోతున్నానండి, కాళ్ళు బరువు, తగ్గమ్మ, తగ్గకపోతే కాళ్ళు నొప్పులు తగ్గవు. ఎలా ఎలా తగ్గాలి, ఎలా తగ్గాలి, ఎలా తగ్గాలి, ఇలా తగ్గాలి, గుర్తుపెట్టుకోండి, ఇలా తగ్గాలి, ఇలా పోగొట్టుకోవాలి జబ్బులు. ఇది ఒక విద్య, శాశ్వతంగా నేర్చుకోండి. ఇవాళ మీరు చేసుకుని మీ కుటుంబాలని జీవితాంతం బాగు చేసుకోండి, జీవితాంతం. మీ ఇళ్లలో ఇక లావు పిల్లలు అది ఉండటానికి వీల్లేదు. పొద్దున పిల్లడు వచ్చాడండి, చిన్న పిల్లడు, 5 సంవత్సరాల పిల్లడు, ఇంతలా ఉండేవాడు. థైరాయిడ్ వచ్చిందండి 5 సంవత్సరాల పిల్లడు, తెలుసా మీకు? థైరాయిడ్ వచ్చిందండి పిల్లడికి, ఎందుకంటే ఇంతలా ఉన్నాడు. ఆ పిల్లడు పట్టుదలతో చేశారండి. ఇవాళ వాళ్ళ అమ్మగారు, ఇప్పుడు మీ దగ్గర మీటింగ్ బయలుదేరే ముందు వచ్చింది, నా మీటింగ్ టైం అవుతుందంటే కళ్ళంపు నీళ్ళు పెట్టుకొచ్చిందండి. కళ్ళంపు నీళ్ళు కాదండి, ఆనంద బాష్పాలు. పిల్లడు 10 కిలోలు 15 కిలోలు తగ్గాడు, థైరాయిడ్ పోయింది, గురకపోయింది, శ్వాసన గొంతులేస్తున్నాడంట, పిల్లడు నడవలేని. తల్లికి తెలిసండి బాధ, తండ్రికి తెలిసా బాధ, ఆ నడిచే బాధ. ఎంత చలాక్ ఉన్నాడంటే గొంతులేస్తున్నాడు, థైరాయిడ్ లేదు, కాదు గుడ్డు లేదు, చిటికేసినట్టు పోయింది అంత తెలుసాలి చిన్నపిల్లడికి. అంటే అంత విధ్వంసం జరుగుతుంది సమాజంలో. వాళ్ళని అప్పుడు మందుల్లో పెట్టి 5 ఏళ్ల పిల్లల్ని మందుల్లో పెడతాడు, జీవితం ఏమవుతుంది చెప్పండి? మన జీవితాలు ఎలాగో పాడవుతున్నాయి, అలా అవుతుందండి. ఖచ్చితంగా ఇది మీరు ప్రోగ్రామ్ చేయండి, మీకు ఇది అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇప్పటి వరకు మళ్ళీ సబ్జెక్టులోకి వద్దాం. తినే చెప్పాను, తినొద్దానే చెప్పాను, ఎలా తినాలి. ఎన్నాళ్ళు మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన మూడు పదాలు, ఆ మూడు పదాలని మనం శాశ్వతంగా మర్చిపోవాలి. ఆ మూడు పదాలు ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ మూడు పదాలని డిక్షనరీలోంచి శాశ్వతంగా తీసేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేది ఒక ఎత్తు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి వెళ్తాం, ఒక రాత్రిపూట పార్టీ.